సమ్మర్లో సాధారణంగా సమ్మర్ వచ్చినప్పుడు, వేసవికాలం వచ్చినప్పుడు, హాలిడేస్ వచ్చినప్పుడు పెద్దలు పిల్లలకి ప్రోగ్రాం నిర్ణయిస్తారు. ఈ సమ్మర్లో ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. కానీ 24 తర్వాత పిల్లలు పెద్దలకి ప్రోగ్రాం నిర్ణయించే పద్ధతి ఏర్పరిచారు. 24 తర్వాత ఖచ్చితంగా ప్రతి పిల్లలు, ప్రతి ఇంట్లో పిల్లలు ఈ 3D సినిమా చూడాలి. ముందు ఆ ప్రోగ్రామ్ వాళ్ళు ఫిక్స్ చేస్తారా, ఆ ప్రోగ్రామ్ బట్టి పెద్దలు ఫాలో అయ్యే పరిస్థితి వస్తుంది. 3D ఫస్ట్ 3D కుట్టిచేతాన్ ఒక అఖండ విజయం సాధించి, సౌత్ ఇండియాలో తీసిన కుట్టిచేతాన్ అఖండ విజయం సాధించింది. ఫినామినల్ హిట్ అది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ హారర్ కాన్సెప్ట్లో ఈ 3D తీయటం మంచి ఒక సాహసోపేతమైన నిర్ణయం. గ్యాప్ రాబట్టి వాళ్ళ మొత్తం అందరూ చూడదగిన ఈ టెక్నాలజీలో, ఈ 3D టెక్నాలజీలో హారర్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఎంత బాగా ఉంటుంది అనేది ఊహించవచ్చు. చాలా గ్రాండ్గా ఉంటుంది. అందరూ చూడవలసిన సినిమా. పిల్లలు తల్లిదండ్రులు తీసుకొస్తారు ఈ సినిమాకి. 23 తర్వాత ఈ దేశంలో మోడీ పట్టాభిషేకం అయితే 24 3D విజయోత్సవం అవుద్ది. 24 తర్వాత ఖచ్చితంగా. ఐ బిలీవ్ ఇట్ అండ్ ఐ బ్లెస్ ఇట్ ఐ బ్లెస్ అండ్ విష్ అది కోరుకుంటున్నాను. కోరుకుంటూ సెలవు. తన తొలి చిత్రం ప్రేమిస్తే దగ్గర నుంచి కొత్త కొత్త కాన్సెప్ట్, కొత్త కొత్త జోనర్స్ ఎంచుకుంటాడు. దీనికి ప్రొడ్యూసర్ సహకారం. ఈ పిక్చరు ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా క్లియర్గా కెమెరా వర్క్ చాలా బాగుంది. అలాగే అంజలి చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఒక సాంగ్ చూసినా కానీ పిక్చర్లో క్వాలిటీ అనేది పక్కాగా ఊహించగలం మనం. ఈ సమ్మర్కి చిల్డ్రన్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ చాలా మంచి సినిమా అవుతుంది. ఎందుకంటే ఈ సమ్మర్లో క్రేజీ మూవీస్ అనేవి ఇప్పటివరకు అన్ని రిలీజ్ అయ్యి అన్ని హిట్లు అయి ఉన్నాయి. సో ఆ ప్రాసెస్లో ఈ పిక్చర్ కూడా ఘన విజయం సాధించాలని మా ఎస్కే పిక్చర్స్ వారికి, అలాగే నిర్మాతలకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అంటే పిచ్చి పట్టిన ప్రేక్షకుడు ఎవరైనా ఉంటే అది మొదటి పేరు కింద జేకే బారవి రాసుకోవచ్చు అన్డౌటెడ్గా. నేను చూసిన 3D సినిమాలు ఇక్కడ మీరు ఎవరు చూసి ఉండరు. 3D రిలీజ్ అయ్యింది అంటే మొదటి ప్రేక్షకుడు నేను అవుతా ఆ సినిమాకి. ఐమాక్స్లోనే దాదాపు 500 సినిమాలు చూసి ఉంటాను ఇక్కడ ఈ థియేటర్ కాంప్లెక్స్లో. అంటే 3D సినిమాల మీద నా పట్టు ఉంది అని చెప్పడానికి అది చెప్పా. ఇప్పుడు ఒక 3D ట్రైలర్ చూసాం, ఒక పాట చూసాం. మైండ్ బ్లోయింగ్ అనే మాటకి అర్థం ఆ ట్రైలర్. ఎక్స్ట్రాడినరీగా ఉంది. సురేష్ కొండేటి గారు ఏం చేసినా బాగా ఆలోచించి కొత్తగా ఉండేవే చేస్తారు. శివ సార్ చెప్పినట్టు ప్రేమిస్తే ఎంత అద్భుతమో మనకు అర్థమైంది. పిజ్జా అసలు మర్చిపోలేము. ఆ కోవలో ఇంకొక ఘన విజయాన్ని బుట్టలో వేసేసుకుంటున్నారు అని నాకు అనిపిస్తుంది. ఒక 3D పిక్చర్కి ఏమేమి క్వాలిటీస్ ఉండాలో అవన్నీ ఈ ట్రైలర్లో పుష్కలంగా మనకు కనపడతాయి. ముఖ్యంగా ఒక హారర్ సినిమాలో వేదం వినిపించింది నాకు. వేదం వినిపించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని మనకు వేదం చెప్తుంది కదా. ఆ మాట తల్లిదండ్రులను మించిన దైవాలు ఎవరు ఉన్నారా అని ఒక డైలాగ్ లోపల చూళ్ళు ఒక్కసారి పులకించింది. అంటే ఒక భయపెట్టే సినిమాలో మన సనాతన సంప్రదాయాన్ని కూడా చూపించడం అనేది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అది ఫ్యాంటాస్టిక్. ఇక కథగా చూస్తే దీంట్లో ఎన్ని మలుపులు ఉంటాయో, ఎన్ని చెణుకులు ఉంటాయో, మనల్ని ఎంత భయపెడతారో. పిల్లల్ని భయపెట్టే చిత్రం ఏం కాదు. పిల్లలు ఎవరిని వాళ్ళు చూసి ఏం భయపడట్లే. ఈ మధ్య ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత మీరు భయపెట్టినా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా 3D సినిమాల హిస్టరీలో ఇది ఒక మైల్ స్టోన్గా నిలబడిపోవాలని. గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ సురేష్. సురేష్తో నా ప్రస్థానం
వార్తా సురేష్ నుంచి సంతోషం సురేష్ వరకు ఉంది. పోలీస్ సిస్టర్స్ అనే చిత్రానికి నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని. సురేష్ గురించి చెప్పాలంటే హీజ్ జస్ట్ యూత్ఫుల్. మీరు ఎప్పుడైనా కలవండి, ఏ టైంలో అయినా కలవండి, నవ్వుతూ కనిపిస్తాడు మీకు. సంతోషం అతని ఇంటి పేరు కూడా. కీప్ ఇట్ అప్ సురేష్, ఐ వుడ్ లవ్ టు సీ యూ లైక్ దిస్. ఇకపోతే రెండు విషయాలు నా గురించి చెప్పాలి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో విద్యాత్మకతను తీసుకొచ్చింది, దానికి ప్రయత్నం చేసింది టు ఇంట్రడ్యూస్ అకాడమిక్స్ ఇన్ టు తెలుగు ఫిల్మ్ మేకింగ్. రామానాయుడు ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్, ఈ రెండిటికి నేను ఫౌండర్ డైరెక్టర్గా పనిచేశాను. తెలుగు తమిళ్లో నెక్స్ట్ మంత్ నాది ఇంకో చిత్రం రిలీజ్ అవుతుంది. బాలక్ పాలక్ అనే మరాఠీ సినిమాని తెలుగు తమిళ్లో చేశాను, అతి త్వరలో రిలీజ్ చేస్తాను అది. ఇకపోతే ఇప్పుడు మనం చూసిన చిత్రానికి ఎంతో ఎదిగాడు సురేష్. మొదలుపెట్టిన ప్రేమిస్తే దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో అడ్వాన్స్డ్ స్టేజెస్ డిస్కషన్స్లో ఉన్నాను తెలంగాణలో ఒక ఫిల్మ్ స్కూల్ స్థాపించడానికి. డెఫినెట్గా సురేష్ విల్ బీ ఎ లీడింగ్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ ది స్కూల్. సురేష్ కొండటి గారి గురించి, ఈరోజు సండే, దట్ సండే మార్నింగ్ ఎంతమంది వచ్చారంటేనే తెలిసిపోతుంది ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి. సార్, మీరు చాలా సినిమాలు చేశారు, మీరు చేసిన ప్రతి సినిమాకి ఒక అర్థం ఉంది. మీ ముందు చాలా సినిమాలు వస్తుంటాయి కానీ మీరు పిక్ చూసుకున్న విధానం మాత్రం అద్భుతం. అలాంటి సినిమాయే ఇది కూడా, లీసా కూడా. డిక్షనరీలో కొన్ని మార్పులు చేయాలండి. కామెడీ అంటే నవ్వడం, ట్రాజెడీ అంటే ఏడవడం, హర్రర్ అంటే భయపడ్డం. కానీ ఇప్పుడు బాగా బాగా నవ్వడం అయిపోయిందండి. మేము కామెడీ చేస్తున్నాం సరే, ఎంతమంది నవ్వుతుందో తెలియదు కానీ హర్రర్ వస్తుంటే మాత్రం ఎక్కువ ఎక్కువ నవ్వుతున్నారు. అంటే భయాన్ని దాచుకోవడం నవ్వుతున్నారో తెలియట్లేదు, నిజంగా నవ్వుతుంది నవ్వుతున్నారో తెలియట్లేదు. కానీ పిల్లలు మాత్రం, పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా హర్రర్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అలాగే May 24th వచ్చే మన ఇలీసా మూవీ కూడా చాలా చాలా పెద్ద హిట్ కావాలని సురేష్ కొండరెడ్డి గారికి, వారి ప్రొడ్యూసర్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నామండి. ఈ ఫంక్షన్కి వచ్చేసిన గెస్ట్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తమ్ముడు గోవిందరావు, చిత్తనే మా శివ, అందరికీ ప్రతి ఒక్కరికి. ఫస్ట్ సంతోషించదగ్గ విషయం ఏంటంటే అంజలి తినేమ్మ ఇవ్వటం. మామూలుగా నేను చాలా అందంగా ఉంటుంది, 3D గ్లాస్ పెట్టుకునే దగ్గరగా ఉంది, ఇంకా అందంగా ఉంది. మనం మన వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ సక్సెస్ అయినా సంతోషించాలి, కానీ ఇక్కడ అంతకన్నా సక్సెస్ చేయవలసిన బాధ్యత మన చేతుల్లో ఉంటుంది, అది మర్చిపోతున్నాం మనం. ఇంత మంచి ఆర్టిస్ట్ని, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని మనం వదులుకోకూడదు. ఇక్కడ చాలా బిజీ చేయాలి అమ్మాయిని, ఎందుకంటే ప్రతిసారి స్టేజ్ ఎక్కడ పడాలో చెప్తుంటాం మన తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు అని. ఇలాంటి వాళ్ళు మాత్రం మిస్ కాకూడదు, ఇంత మంచి ఆర్టిస్ట్ని, ఇంత మంచి వాళ్ళని. ఇంకా ముఖ్యంగా సురేష్, సురేష్ గురించి చెప్పాలి. తన సక్సెస్ గురించి కూడా ఇప్పుడు రెండు ముక్కడ మాట్లాడాలి. ఎందుకంటే ఒక 24 ఇయర్స్ బ్యాక్ అన్నపూర్ణ స్టూడియో అనుకుంటా, నేను ఏదో హీరోగా చేస్తున్న సినిమాకి తను వచ్చాడు, అందరిలోకి చిన్న కుర్రాడు సురేష్ దాంట్లో, చాలా చిన్నగా ప్రెస్ మీట్ అయిపోయాక అన్నయ్య నాది పాల్గొల్ల అన్నాడు. ఓహో, నాది దేవరం కాబట్టి పాల్గొల్ల అని ఉంటాడులే అనుకున్నా. నాతోనే కాదు, మొత్తం యూనిట్లో అందరితో 1/2 గంటలో కలిసిపోయాడంతా కలివిడిగా అందరి నోట్లో 4 అయిపోయాడు సురేష్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సురేష్ అప్పుడు ఎలా ఉన్నాడు, ఈ 25 ఇయర్స్ జర్నీలో, అంటే మేము మద్రాసు నుంచి అప్పుడే చిట్టానే మేమందరం సేవ అందరం మద్రాసు నుంచి షిఫ్ట్ అయ్యాం, ఇండస్ట్రీకి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ రోజుకి ఎలాగే ఉన్నాడు. అతను పడిన కష్టం నేను చాలా దగ్గర నుంచి చూశాను. అతను ఎంత కష్టపడతాడంటే ఒక వార్త అన్న దాంట్లో ఒక చిన్న జర్నలిస్ట్గా జాయిన్ అయ్యి ఒక పత్రిక పెట్టాడు. పత్రిక పెట్టడం అన్నది ఎంతో కష్టమైన పరిస్థితుల్లో పత్రిక పెట్టి దాన్ని సక్సెస్ చేశాడు.
ఒక ఈవెంట్ చేయడం ఇంకా చాలా కష్టం. కొంతమంది ఆర్టిస్టులు కలిపి ఈవెంట్ చేయటం అంటే ఎంత కష్టమో చెప్పలేం. అలాంటిది ప్రతి సంవత్సరం అవార్డ్స్ అన్నది పెట్టి అవి సక్సెస్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ తెలుగులో పెట్టాడు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నాడు, దాంట్లో సక్సెస్ అయ్యాడు. సినిమా తీయటం అన్నది కూడా చాలా కష్టం, దాంట్లో కూడా అతను ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు లాస్ట్కి మాకు కొట్టి పెట్టాడు. ఫైన్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎందుకు 4 o'clock టీవీ ఆన్ చేస్తే కాకి డ్రెస్ వేసుకుని ఆటో పక్కన డ్యాన్స్ చేస్తుంది, సురేష్లో ఉన్నాడు ఏంటి అనుకున్నా. కట్ చేస్తానే, నాకు మా మెంబర్షిప్ ఉంది అన్నాడు. మా మెంబర్షిప్ అందంటే అంతంత వదలలేదు. తర్వాత ఈసీ మెంబర్ అయ్యాడు, మళ్ళీ ఈసీ మెంబర్ అయ్యాడు. మళ్ళీ దాన్ని ఏం పట్టుకున్నా సక్సెస్ఏ. ఎల్ఎస్ఆ కూడా సక్సెస్ అవుతుందని, సక్సెస్ అవ్వాలని ఒక బ్రదర్గా నేను ఎంతో సంతోషిస్తాను సురేష్ చూసి. ఎందుకంటే సభాముఖంగా చెప్పకూడదు కానీ చెప్తున్నా. లేట్ ఈ మధ్య దాసనాండ గారిది ఏదో ఫంక్షన్ ఉంటే మా గురువు గారిది పాలకొల్లు వెళ్ళిన ఇద్దరం ఇక్కడ స్టార్ట్ చేశాడు. కారులో వెళ్తుంటే పాలకొల్లు వెళ్ళే వరకు ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పాను, సురేష్ ఫోన్ మాట్లాడాలి, సురేష్ మన పిల్లలు ఉన్నారు, సురేష్ మనకు అలా అనుభవాలని అని ఇతను ఎలా మాట్లాడని చిరంజీవి గారు చెప్పాను. ఇతను డ్రైవింగ్ చేస్తుంటే ఫోన్ మాట్లాడుతున్నాడు, మీరు చెప్పండి, మీరు చెప్తేనే మాట్లాడారు. అలా ఆయనతో చెప్పించవలసి వచ్చింది. ఇన్ని ఫోన్లు ఎందుకు మాట్లాడతారు అతను? ఒక బిజినెస్ అయితే పర్లేదు, 2-3 ఫోన్లు మాట్లాడతాం. ఊళ్ళో ఉన్న బిజినెస్ అన్నీ మీద వేసుకుంటాడు సురేష్. అందుకనే ఖాళీ ఉండటం, నువ్వు ఖాళీగా ఉండకూడదు అని ఇంకా 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 మంచి పేరు తెచ్చుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ నీ అన్న. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. నమస్కారం. అవునా, ఆయన తెలిసే తెలుగు, లెట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, సారీ. యాక్చువల్లీ దిస్ ఇస్ మై ఫస్ట్ స్టేజ్ ఇన్ తెలుగు సినిమా. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సి దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ యాజ్ అ డైరెక్టర్ అండ్ అంజలి ఇస్ ద టైటిల్ రోల్ లీజా. షీ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ మూవీ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ థింగ్ వి హ్యావ్ అ 3D ఇన్ దిస్ ఫిల్మ్. దిస్ ఇస్ ద రియల్ D3D మూవీ. వాట్ ఎవర్ యూ సీ ఇస్ వెరీ క్లోజ్ టు యువర్ ఐజ్. దట్స్ ద మెయిన్ రీజన్ ఇన్ దిస్ మూవీ. దట్స్ ద మెయిన్ యూఎస్పి ఆఫ్ దిస్ మూవీ. అండ్ మోర్ ఓవర్ పిజి ముతియా ఈస్ ద సినిమాటోగ్రాఫర్ కమ్ ప్రొడ్యూసర్ ఫర్ తమిళ్ వర్షన్ అండ్ హ్యాడ్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సంతోష్ దయానిధి హూ హాస్ కోడ్ బీజిఎం అండ్ సాంగ్స్ ఇట్ కేమ్ అవుట్ వెల్ అండ్ ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు సురేష్ సార్ ఫర్ దిస్ స్టేజ్ అండ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కొద్ది ఎక్కువసేపు టైం తీసుకున్న ఒక 2 నిమిషాలే. ఫస్ట్ నేను ప్రేమిస్తే సినిమాతోటి ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసిన తర్వాత, సో జర్నలిస్ట్గా అంతకుముందు అంజలి నాకు తెలుసు. సో ప్రేమిస్తే చేసిన తర్వాత షాపింగ్ మాల్ సినిమా తీసుకున్నాను. ఫస్ట్ షాపింగ్ మాల్ సినిమా అప్పుడు తన ఎంకరేజ్మెంట్ మామూలుగా లేదు. దాని తర్వాత వచ్చిన జర్నీ సినిమా నాకు ఫస్ట్ తీసుకోమని చెప్పింది అంజలి. సో ఆ సినిమాతో నాకు తిరిగిలేని నిర్మాతగా నేను ఎదిగాను. సో ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేను అంజలి గారిని, అది నాకు లైఫ్ ఇది. సో అట్లా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3-4 కారణాలు. ఆ 3-4 కారణాల్లో ఒకటి, ఫస్ట్ టైం హారర్ జానర్లో 3D రావడం. సో ఈ సినిమా ఫస్ట్ నిజంగా వాళ్ళ ప్రొడ్యూసర్స్ తమిళ ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకున్నప్పుడు తెబ్బా లాంగ్వేజ్ చేద్దాం అనుకున్నాను. నేను చెప్పిన డైరెక్టర్ గారు కథ అడిగాను, కథ చెప్పిన తర్వాత సో ఈ డెఫినెట్గా తెలుగు ప్రేక్షలు బాగా నచ్చుతున్న ఉద్దేశంతో ఈ సినిమా తెలుగుకు నేను తీసుకోవడం జరిగింది. సో తమిళ్లో కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. దాని తర్వాత మీందా మీ ట్రైలర్ చూసారు కదా, ఎంత గొప్ప ఇదిగా ఉందో అందరి రెస్పాన్స్. సో డెఫినెట్గా ఫ్యామిలీతో ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి సమ్మర్ బ్లాక్ బస్ట్లో మరో బ్లాక్ బస్ట్ అది చివరి కావచ్చు లేకపోతే ఇంకా కూడా రావచ్చు, సమ్మర్ బ్లాక్ బస్ట్ సినిమా ఇది ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పగలను. సో అంత గొప్పగా చేసింది. అలాగే అంజలి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లేదు, వెరీ గుడ్ ఆర్టిస్ట్ అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఇంకా అసలు ఎరగదీసిందని అర్థమవుతుంది, మొత్తం చూస్తే తెలుస్తుంది. సో అందరూ కూడా ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాను. సో నా ఫ్రెండ్ వీరేష్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తాను, వాసుకి ఇలా చంద్రరాజు అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. లీసా నా కెరీర్లో కొంచెం ఇంపార్టెంట్ మూవీ అని చెప్పగలను, బికాజ్ ఫస్ట్ టైం నేను 3D ట్రై చేశాను. ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అనిపించింది. మూవీ బాగా వచ్చింది అండ్ మీరు ఇప్పుడు ట్రైలర్ అండ్ సాంగ్ చూశారు, ఆ సాంగ్ వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్ ఇన్ మై కెరీర్ అని చెప్పచ్చు. 3D ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ థియేటర్లో 3D చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. టెక్నికల్గా ఇది ఒక మంచి మూవీ అవుతుంది అండ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఆబ్వియస్గా ఇది హారర్ జోనర్లో వస్తున్న మూవీ కాబట్టి చాలామందికి హారర్ ఇష్టమైన ఒక జోనర్ కాబట్టి అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో
సురేష్ కొండటి గారు ఈ సినిమాని తెలుగుకి తీసుకొస్తున్నారు. అండ్ షాపింగ్ మాల్, జర్నీ అలాంటి సూపర్ హిట్ మూవీస్ నాకు నా మూవీస్ ప్రొడ్యూస్ చేసి అండ్ సూపర్ హిట్స్ చేశారు. అండ్ లీసా ఆయనకి ఇంకొక పెద్ద సూపర్ హిట్ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ రాజు విశ్వనాథ్ ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఈ సినిమాలో. సో ఆయనకి ఇది ద బెస్ట్ డెబ్యూ మూవీ అవ్వాలని. అండ్ లీసా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దానికి మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా కావాలి. అండ్ అందరూ థియేటర్లో చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.